బ్యాచ్ న్యూస్. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచార బాధ్యతలు తనకు ఒక ఛాలెంజ్ అని కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కొత్త నీరు వస్తుందని చెప్పారు. కష్టపడితేనే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. బస్సు యాత్రను నిరాశతో ప్రారంభించామని, అయితే కార్యకర్తలు తమలో ఉత్సాహం నింపారని తెలిపారు. చంద్రబాబు వైఖరి పాత సామాన్లు కొనేవాడిలా ఉందని, సైకిల్ను చూసి ఆయన బుల్డోజర్ అనుకుంటున్నారని చిరంజీవి ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రి, సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీ ప్రచార సారథి చిరంజీవి అన్ని పార్టీలపై దుమ్మెత్తు పోశారు. ప్రధాన పార్టీలకు ఆయన కౌంటర్ ఇస్తూ టీడీపీపై తనదైన శైలిలో మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ కార్పొరేట్ సంస్థగా మారిందని, అందులో ఉన్న రాజ్యసభ సభ్యులంతా కార్పొరేట్స్ కాదా అని ప్రశ్నించారు. వలసలను ప్రోత్సహిస్తోందని వారేనంటూ ఆరోపణలు గుర్పించారు. ఇంటింటికి వెళ్ళి తమ పార్టీలోకి రావాలంటూ నేతలను ఆహ్వానిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు వైఖరి పాత సామాన్లు కొనేవాడిలా ఉందని, సైకిల్ చూసి బుల్డోజర్ అనే భ్రమలో ఉన్నారంటూ సెటైర్లు వేశారు. తమ బస్సు యాత్రపై బీజేపీ నేతలు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదని, ఒక్కసారి వెనక్కి వెళ్ళండంటూ గుర్తు చేశారు. రెండు ఎంపీ సీట్లున్న బీజేపీ ఆ పార్టీ నేతలు యాత్రలు చేయడం వాస్తవం కాదా అంటూ వెంకయ్య నాయుడుపై విమర్శలు గుప్పించారు చిరంజీవి. రాష్ట్రం విడిపోవడం వల్లే పోలవరం వచ్చిందన్న చిరంజీవి, విభజన రెండు ప్రాంతాలకే మంచిదేనని బల్లగుద్ది మరి చెప్పారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం తమ లక్ష్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ పునాదులు చాలా బలమైనవని, కార్యకర్తలపై నమ్మకముందంటూనే కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ని వీడేవారంతా అసమర్థులు, వయసు పైబడిన వారినంటూ వలసపోతున్న వారికి చురకలంటించారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బీజేపీకి మద్దతు ఇచ్చే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. బీజేపీ ఆర్సీఎస్ నేతలతో రెండు రోజులుగా చర్చలు జరిపినట్లు ఆయన తెలిపారు. బీజేపీ అధ్యక్షుడు రాజు నరసింహతో పాటు ఆర్ఎస్ఎస్ పెద్దలను కలిసినట్లు చెప్పారు పాల్. బీజేపీకి మద్దతు ఇవ్వాలని గతంలో కిషన్ రెడ్డి, దత్తాత్రేయ కోరారని, ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతలతో చర్చలు జరిపినట్లు పాల్ పేర్కొన్నారు. రాజ్నాథ్ సింగ్ గారితో 2 times 2 hours మీటింగ్, అద్వానీ గారితో 2 times 1 hour and 2.5 hour మీటింగు. మొత్తం క్వశ్చన్స్, నాకు కొన్ని కన్సర్న్స్ ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ క్లారిటీ అయింది. అయిన తర్వాత ఏం చేద్దాం, వాళ్ళు సపోర్ట్ చేయమని అడుగుతున్నారు. సో వెరీ సూన్ ఐ విల్ డిసైడ్, గాడ్ విల్లింగ్, విచ్ డైరెక్షన్ టు గో అన్న. అదే ఇంకా డెసిషన్ చేసుకొని వెరీ సూన్ ఆఫ్టర్ ప్రేయర్, ఆఫ్టర్ కన్సల్టింగ్ విత్ మై లీడర్స్, ఐ విల్ డిసైడ్ అండ్ లెట్ యు నో అన్న. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
మంచి ఫలితాలు వస్తాయన్న కేంద్ర మంత్రి చిరంజీవి, చంద్రబాబు సైకిల్ పై సెటార్లు. టీడీపీకి గుడ్ బై చెప్పిన హాస్య నటుడు, టికెట్ కేటాయింపుపై మనస్తాపం చెందిన బాబుమోహన్. మోడీ సభలో బాంబులు పెట్టేందుకు యత్నించిన ఉగ్రవాదులు అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు. బేగంపేటలో అగ్ని ప్రమాదం, భయాందోళనకు గురైన స్థానికులు.